సంక్షేమం కానీ లేకపోతే అభివృద్ధి కానీ 5 సంవత్సరాలలో ఇంత పెద్ద ఎత్తున, ముఖ్యంగా 2.5 సంవత్సరం వచ్చేసి కోవిడ్ కారణం చేత పోయినా కూడా రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి 60,000 కోట్ల సంపద ఏదైతుందో రాకపోయినా కూడా సంక్షేమానికి ఎక్కడ లోటులు ఎక్కకుండా, అభివృద్ధికి లోటులు ఎక్కకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి 10 లక్షలపై చిలుకు ప్రైవేట్ సెక్టార్లో, అలాగే 2,30,000 చిలుకు ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలను, 4,80,000 కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కూడా ఇచ్చాం, నిన్న చేసిన దాదాపు 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినాం, పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి 1,00,000-2,00,000 రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా చేకూర్చినాం అంటున్నారు. వైనాట్ 175 అని చెప్పేసాం కానీ నినాదంతో ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఎట్లుంది గ్రౌండ్లో, ఎట్లుంది పరిస్థితి? మీరు కూడా గ్రౌండ్లో సిద్ధం సభలకు ప్రతి సభకు అటెండ్ అవ్వడం జరిగింది, తిరుగుతూ ఉన్నారు. మీ ముందుగా మీ నెల్లూరు రాజకీయం రసవత్తరంగా రంజు రాజుకుంది. నెల్లూరులో మళ్ళీ 10కి 10 పట్టబోతున్నాం, క్లీన్ స్వీప్ మళ్ళీ చేయబోతున్నాం. విజయసాయిరెడ్డి గారి మంత్రాంగం, విజయసాయిరెడ్డి గారి చాణక్యం ముందు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా కకావికలం కాబోతున్నాయి. మళ్ళీ కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి, ఉదయగిరి అని మా కాన్స్టిట్యూన్సీ, ఉదయగిరిలో విజయసాయిరెడ్డి గారు మొన్న మా సొంత మండలమైనటువంటి సీతారాంపురంలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది, రోడ్ షో. రోడ్ షోకి 6,000 మంది వచ్చారండి, 6,000 మంది వెనుకబడిన ప్రాంతం, అందరూ కూడా వలసలు ఉండే ప్రాంతం అది. కానీ విజయసాయిరెడ్డి గారు వస్తున్నారనే ఉత్సాహంతో హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, పూణే నుంచి, గోవా నుంచి కూడా వాళ్ళ సొంత వెహికల్, సొంత ఖర్చులు పెట్టుకొని విజయసాయిరెడ్డి గారికి ఘన స్వాగతం పలకాలి. మన ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉన్నా సరే విజయసాయిరెడ్డి గారికి చేరవేరిస్తే సీఎం గారికి చేరవేర్చినట్టే. మన సాగునీటి సమస్యలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా విజయసాయిరెడ్డికి చెప్పుకుందాం, విజయసాయిరెడ్డి గారు అయితేనే మనకు తీర్చగలిగే అవకాశం ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున రావడం జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారి ప్రసంగం అయిన తర్వాత అక్కడ జనాలు లేనట్టుగా వీళ్ళు సునకానందం పొందారు. ఏది కట్ పేస్ట్ కాపీ పేస్ట్ ఇలాంటివి ఉంటాయి కదా, భోజనాలు పెద్ద ఆయన అంటే విజయసాయిరెడ్డి గారు కాదండి, వినండి మీరు బాగా, విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత పెద్ద ఆయన అంటే ఆ లోకల్ గా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఒక ఆయన మాట్లాడతాడు ఆగండి అని చెప్తే విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన తర్వాత అందరూ భోజనాల దగ్గరికి వెళ్తున్నారు. కానీ మధ్యాహ్నం టైం అండి, ఎలక్షన్ టైంలో మధ్యాహ్నం మీటింగ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏ పార్టీ అయినా భోజన సభకు కనిపించడం అనేది మామూలే. అంటే భోజనాల్లో నేను వెళ్ళిపోతుంటే ముందు విజయసాయిరెడ్డి గారు మాట్లాడతారనే మాటని చివరికి కట్ చేసి పెట్టారు. ఇలాంటి సునకానందం వాళ్ళు ఎవరికి ఉపయోగం? కానీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ, విజనరీ, ఇంజనీరీ, చాణక్యుణ్ణి, వీరుణ్ణి, శూరుణ్ణి, ధీరుణ్ణి, నన్ను మించినోడే లేడని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు తర్వాత రోజు మా నెల్లూరు జిల్లా కావల్లో మీటింగ్ పెట్టాడండి. కన్నెత్తు చూస్తే ఎక్కడ జనం కనిపించాల, ఎక్కడ జనం కనిపించాల. చంద్రబాబు నాయుడు గారి అసహనానికి గురైన పరిస్థితి, జనాలు లేరని చంద్రబాబు నాయుడు గారు 2 గంటలకు పైగా కార్ వ్యాన్లో వెయిట్ చేసిన పరిస్థితి, బస్సులో వెయిట్ చేసిన పరిస్థితి, అట్టర్ ఫ్లాప్. తర్వాత మళ్ళీ మా సొంత నియోజకవర్గం ఉదయగిరికి వచ్చారు, ఉదయగిరిలో వింజమూరు అనే గ్రామానికి వచ్చారు. వింజమూరు అనే గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు సభ పెట్టారు. నేను ఆ విజువల్స్ మీకు చూపిస్తా. చంద్రబాబు నాయుడు గారు బస్టాండ్ సెంటర్లో సభ పెట్టాడు. సభ పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి కోసం జనం ఎంతవరకు ఉన్నారని చెప్పి టేప్ వేసుకోవాల్సండి, వైశాల్యం కొలసండి. 100 నుంచి 150 మీటర్ల మధ్యలో మాత్రమే జనాలు ఉన్నారు. షాప్, ఏ ఎండింగ్ షాప్ అనేది ఒక ఫోటో ఉంటుంది, అది కూడా మీరు తీసుకురండి. రెండింటికి కొలతండి, వైశాల్యం కొలతండి, ఆ గ్యాప్లో ఎంతమంది పడతారని చూడండి. కేవలం 4 నుంచి 5,000 మంది మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వస్తే సాక్షాత్తు. విజయసాయిరెడ్డి గారు వచ్చి 6,000 అది మా మండల హెడ్ క్వార్టర్ కాదండి, దూరం. ఏదైతే ఉదయగిరికి ఎండింగ్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు వస్తే 6,000 మంది వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే 4 నుంచి 5,000 మంది లేరు. సో తేడా స్పష్టమా కాదా, తేడా స్పష్టమా కాదా, ఇంతకు మించి నేను చెప్పక్కర్లేదు. సో 10కి 10 నెల్లూరు వస్తాయి అంటారు లాస్ట్ టైం ఎలక్షన్స్ లాగా. ఎస్, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, నాయకులు ఉన్నా పోయినా. ఉదయగిరిలో ఈసారి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓడగొడతా అని చెప్పేసి అంటున్నారు వైసీపీని. సార్ ఒక మాట చెప్తానండి, ఉదయగిరి నియోజకవర్గం రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల అడ్డా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ఇచ్చే లక్షలాది గుండెలు ఉన్న ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం. చంద్రశేఖర్ రెడ్డి గారిని చూసి వెళ్ళి వేటు వేసే ఓటర్ ఒక్కడు కూడా లేరు. చంద్రశేఖర్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారిని రాజకీయంగా పైకి తీసుకొచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారికి సముచిత స్థానం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయినంత మాత్రాన చంద్రశేఖర్ రెడ్డి లాంటి వెన్నుపోటుదారుడు వెంట వెళ్ళడానికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో ఏ ఒక్కరూ సిద్ధంగా లేరు. 30,000 ఓట్లు వారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని చెప్పేసి 5,000 చేయబడండి మాట్లాడదాం.
ఆయన వెంట ఆయన బహిరంగ సభ పెట్టమన్నాను. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన వెంట వెళ్ళేలా ఉన్న చూపించండి, మాట్లాడదాం. ఛాలెంజ్ మాది ఉదయగిరే, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి శిష్యుల్లో నేను ఒకన్నే, ఆయన ఫాలోవర్స్ లో నేను ఒకన్నే, అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో నేను ఒకన్నే. కానీ ఈ రోజు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు తన క్రెడిబిలిటీ మొత్తాన్ని కోల్పోయారు. తన సొంతంగా చేసిన తప్పుల వల్ల ఆయన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు వెంట నడవడానికి ప్రజలు ఎక్కడ సిద్ధంగా ఉండరు అని మీరు గమనించారు. ఇకపోతే ఆత్మకూరు పరిస్థితి ఏమంటారు? ఆత్మకూరు పరిస్థితి 30 నుంచి 40 వేల మెజారిటీతో విక్రమ్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారి మీద ఘన విజయం సాధించబోతున్నారు. సీనియర్ నాయకుడు మీద మెజారిటీతో గెలిచారంటారా? సీనియారిటీ అనేది వయసుతో కాదండి వచ్చేది, ప్రజలకు చేసే మంచితో వస్తుందండి సీనియారిటీ. ఎస్, రామనారాయణ రెడ్డి గారు ఏం చేశారో చెప్పమనండి. అధికారం కోసం పాకులాడటం, వెన్నుపోట్లు పోవటం, ఈ రోజు ఒక పార్టీ రేపు ఒక పార్టీ, కాంగ్రెస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీ, మళ్ళీ వైసీపీ నుంచి టీడీపీ, అతని వెంట ఎలా నిలబడాలి కేడర్? ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ రోజు ఆనం రామనారాయణ రెడ్డి గారి వెంట తిరగడానికి నాయకులు లేక వెతుక్కుంటున్న పరిస్థితి, ఎక్కడ గెలవాలి? కానీ విక్రమ్ రెడ్డి గారి లాంటి విద్యాధికుడు, ఏదైతే ఇంజనీరింగ్ ఫ్రమ్ ఐఐటి చెన్నై, ఏదైతే ఎంఎస్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, వ్యాపారాల్లో అత్యంత సక్సెస్ఫుల్ మ్యాన్, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం నిత్యం పాటుపడే వ్యక్తి, ఆరోగ్యశ్రీ రంగంలో అత్యధిక నిధులు సాధించిన వాళ్ళ అన్న, ఎవరైతే వారి అన్న మైకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మికంగా మరణంతో వారు రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలు అంటే ఏమాత్రం అవగాహన లేదు. ఈ 2 సంవత్సరాల్లో తేటదల్లమైంది. ఆనంద్ నారాయణ రెడ్డి గెలుస్తారని చెప్పేసి అనేటువంటి తీసుకొచ్చేటువంటి వాదనకు మీరు ఇచ్చే సమాధానం సార్? విక్రమ్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అందరూ కూడా గౌతమ్ రెడ్డి గారితో కంపేర్ చేసి చూడటం జరిగింది. కానీ విక్రమ్ రెడ్డి గారు గత 6 నెలల నుంచి విక్రమ్ రెడ్డి గారిని చూసిన చాలామంది నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను నియోజకవర్గానికి దూరంగానే ఉన్నాను, కానీ చాలామంది నాతో విక్రమ్ రెడ్డి గారి ముందు గౌతమ్ రెడ్డి సరిపోరు, అవి ఊకొన్నా బలవాడివి, గౌతమ్ రెడ్డి సార్ ఏంటి, హీజ్ ఎ లెజెండ్ అంటే లేదన్నా. గౌతమ్ రెడ్డి సారు కొంచెం లైట్గా తీసుకుంటారు పోనీ అది ఇదని, కానీ విక్రమ్ రెడ్డి సార్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చూస్తారు, ప్రతి విషయాన్ని పర్టికులర్గా చూస్తారు, ప్రతి దాన్ని కూడా రాజకీయంగానే చూస్తారు. ప్రజలకు ఎలా మనం మంచి చేయాలి, మళ్ళీ మనం ఎలా అధికారంలోకి రావాలి అని చెప్పి ఒక సిస్టమేటిక్ ప్రణాళికతో ఉన్నటువంటి ఒక, ఎట్లా చెప్పాలి, ఒక కార్పొరేట్ కంపెనీకి సీఈఓ ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంటాడో, ఏదైతే ఈయన ఒక ఉదయగిరి నియోజకవర్గానికి ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నాడని చెప్పేసి ఆ నియోజకవర్గం వాళ్ళే చాలామంది తెలుగుదేశం వాళ్ళు చెప్పడం జరిగింది నాతో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడ ఓడించాలి చూసుకోండి మీరు. నెల్లూరు జిల్లాలో మళ్ళీ 10కి 10 కొట్టబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పొద్దుటూరులో ఇట్లా కొట్టి ప్రొద్దుటూరు అన్నాడు, ఇట్లా చివరికి వచ్చి ఇట్లా కొట్టి ఇచ్చాపురం అనే టైంకి వచ్చేసరికి మీకున్న సందేహాలు మొత్తం ఫటాపంచలు కాబోతున్నాయి. 175కి 175 మేము కొట్టబోతున్నాం, 25కి 25 పార్లమెంట్ మేము కొట్టబోతున్నాం. ఇవే కాకుండా మేము అధికారంలోకి వస్తే మేము చెప్తున్నాం, కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. కొవ్వూరు నెల్లూరు తర్వాత రూరల్ పరిస్థితి ఏంటంటారు సార్? ఒక విషయం చెప్తాను, నేను రాజకీయ విశ్లేషణ కాదు, అక్కడ ఎందుకు గెలుస్తుంది ఇక్కడ ఎందుకు గెలుస్తుంది అని చెప్పి నేను స్ట్రాటజిస్ట్ కాదు. కానీ నాకున్న సమాచారం, మా సర్వే రిపోర్ట్ల ప్రకారం 10కి 10 మేము గెలవబోతున్నాం. ప్రతి నియోజకవర్గం మీద నేను విశ్లేషణ చేయడం, నేను రాజకీయ విశ్లేషకుని కాదు. ఎవరైనా మంచి సర్వే స్ట్రాటజిస్ట్ ఉంటే అతను కూర్చోబెట్టుకుని మీరు రాజకీయ విశ్లేషణ ఆ నియోజకవర్గంలో ఎందుకు ఇలా ఈ నియోజకవర్గం, నేను రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. నేను రాజకీయ అంశాలు మాత్రమే నేను ఖచ్చితంగా, మా కాన్స్టిట్యున్సీ గురించి చెప్పండి నేను మాట్లాడతాను, మా పక్క కాన్స్టిట్యున్సీ, మా మేకపాటి వారి కాన్స్టిట్యున్సీ, ఆత్మగురు గురించి చెప్పండి నేను మాట్లాడతాను, నేను మాట్లాడతాను. ఎందుకంటే వాటి రెండింటి మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది, నేను మాట్లాడతాను. సో నాకు అవగాహన లేని వాటి గురించి, అక్కడ పరిస్థితుల గురించి తెలియని వాటి గురించి మాట్లాడతాను. కాకపోతే మా పార్టీ ఇంటర్నల్ సర్వీస్, మాకు చెందినటువంటి మా పార్టీకి చెందిన వ్యక్తులు చేసేటువంటి సర్వీస్లో నెల్లూరులో 10కి 10 మళ్ళీ మేము కొట్టబోతున్నాం, దీన్ని స్పష్టంగా చెప్పగలను. అసహనంతో ఉన్నారు, అందుకే స్త్రీలని కూడా మరిచి అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. కోవూరు శాసనసభ ఏంటి నెలపేట ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరేమో 10కి 10 మేము చాలా ఆత్మవిశ్వాసం. అసహనం అంటే ఏందో చెప్పనా? అసహనం అంటే తెలిసిన వివేకం సినిమా అసహనం. ఒక ముఖ్యమంత్రి గారి సతీమణి మీద ఆ రకంగా చేశారు చూసావా? అది అసహనం. ఎందుకు ఈ సినిమా తీశాంరా భగవంతుడా, ఎందుకు బ్రతికున్నాంరా భగవంతుడా అనే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది. ఎవరికి? సినిమా తీసిన, సినిమా తీసిన వ్యక్తికి ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది. నటించిన వ్యక్తులకు కూడా? నటించిన వ్యక్తులకు కాదు, సినిమా తీసి వాళ్ళు నటినట్లు డబ్బులు ఇస్తే నటిస్తారు, సినిమా తీసిన వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నా సరే, భారతీ మేడం సైలెంట్గా ఉన్నా సరే, మా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు సైలెంట్గా వద్దు వదిలే వాళ్ళ పాపాను వాళ్ళు పోతారు అని చెప్పి వదినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మాత్రం సీలు గుద్దడం ఖాయం, సీలు వాళ్ళ గుండెల మీద సీలు గుద్దటం ఖాయం. ప్రతిదానికి ఒక పరిధి ఉంటుంది, పరిధి దాటి స్థాయి మరిచి నీచంగా నికృష్టంగా ఒక ఉన్మాదులాగా ఎవరు ప్రవర్తిస్తున్నారని మీరు గమనించాలి. సో దాని గురించి మాట్లాడండి మీరు. ఎస్, ఒక చిన్న మాట అండి, ఇవన్నీ ఎందుకు? నేను మీడియా ముఖంగా జస్ట్ మీడియా ముఖంగా ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను, మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాను. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర స్టార్ట్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తిరుగుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా లోకల్గా తిరుగుతున్నాం, అందరూ తిరుగుతున్నాం. మేమేం చెప్తున్నాం? పార్టీ అధికార ప్రతినిధులు కానీ, పార్టీ ప్రతినిధి ఏదైతే పార్టీ ప్రతినిధులు కానీ, పార్టీ అధినాయకుడు కూడా ఏం చెప్తున్నాం? 2014 నుంచి 2019 వరకు మేము స్కూల్స్ బాగు చేసాం, హాస్పిటల్స్ బాగు చేసాం, కొత్త సచివాలయాలు కట్టాం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, ఆర్బీకే సెంటర్లు కట్టాం, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 1 భోగాపురం ఎయిర్పోర్టు, ఇన్ని లక్షల పెట్టుబడులు, ఇంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంతమందికి ప్రైవేటు ఉద్యోగాలు, ఇవే కాకుండా 30 లక్షల మంది పేదలని బలో పావర్టీ లైన్ నుంచి బయటికి తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా 6% పేదరికం తగ్గింది. సో ఇవన్నీ చెప్పాం. ఇవి చెప్పడంతో పాటుగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే నిర్మాణంలో ఉన్న 12 కాలేజీలు పూర్తయిపోతాయి, ఏదైతే రాయలసీమ ఎత్తిపోతలు పూర్తయిపోద్ది, 5200 మెగావాట్లు అయినటువంటి గ్రీన్ కోపవర్ పూర్తయిపోద్ది, పోలవరం ఒక పద్ధతిగా విధానంలో పెట్టాం అది పూర్తయిపోతుంది, పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, మళ్ళీ మేము వస్తే పోర్ట్లు శరవేగంగా నిర్మాణంలో వాటి అన్నింటిని ఇనాగ్రేట్ చేస్తాం, పరిశ్రమల్ని మళ్ళీ మేము గ్రౌండ్ చేస్తాం, యువతకు ఇంకా పెద్ద ఎత్తున ఉపాధి ఇస్తాం, సచివాలయాలను ఇంకా పటిష్టం చేస్తాం అని మేము చెప్పుకుంటూ మేము ఎలక్షన్ క్యాంపెయిన్ పోతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు ఏం చెబుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడు, లోకేష్ ఏం చెప్తున్నాడు, కంపేర్ చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా. ఏం చెప్తున్నాడు తెలుసా, మేము అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళని రోడ్డు మీదకి లాగి తంతాం, బట్టలు ఇప్పదీస్తాం, ఉచ్చపోయించి కొడతాం, మోకాళ్ళ మీద ఊరేగిస్తామని వాళ్ళు ఉన్నారు. మేము ఎక్కడున్నాం? ప్రజలకు మాకు 151 సీట్లు ఇస్తే మేము ఇన్ని చేశాం, 175 మాకు ఇస్తే రాష్ట్రాన్ని దేశంలోనే 1 రాష్ట్రంగా మేము పెడతాం అనే మాట మేము అంటున్నాం. ప్రజల పట్ల రాష్ట్రం అనండి, ప్రజల పట్ల రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉంది అనేదానికి 2 స్టేట్మెంట్సే. ఇప్పుడు రాష్ట్రం ఎన్నో స్థానంలో అంటారు సార్? ఇప్పుడు ఒక విషయం చెప్తాను, జీడిపిలో జిఎస్డిపిలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. ఏదైతే జిఎస్డిపిలో రాష్ట్రం 13% తోటి దేశంలోనే 1st ప్లేస్లో ఉంది, ఎగుమతుల్లో 5th ప్లేస్లో ఉంది, ఇట్లా ఒక్కొక్క రంగంలో ఎంప్లాయబిలిటీలో 3rd ప్లేస్లో ఉంది, ఇట్లా ఒక్కొక్క రంగంలో అట్లా చూసుకుంటే ఓవరాల్గా స్టేట్ వచ్చేసి 4th 5th ఈ మధ్య మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 12 నుంచి 15 మధ్యలో ఉంది. సో రేపు 151 ఇచ్చింటే 5th లోపల ఉంది, 1st కి వచ్చేస్తామంటారు. నేను అదే చెప్తున్నాండి, మాకు 151 ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంత మంచి పనులు చేసాం మేము, 175 ఇస్తే ఇంకా మంచి పనులు చేయాలనే బాధ్యత మా మీద పెరుగుతుంది. ప్లస్ ప్రజలు మాకు ఇంత హ్యూజ్ మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించారంటే మా మీద బాధ్యత ఉన్నట్టు, మాకు ఇంకా బాధ్యతలు పెరిగినట్టు, స్టేట్ ఇంకా ఎలా డెవలప్ చేయాలి, సంక్షేమం ఇంకా ఎలా అందించాలి, పేదరికాన్ని ఇంకా ఎంత తగ్గించాలి, విద్యను ఇంకా ఎలా ప్రమోట్ చేయాలి, పోర్ట్లు తొందరగా ఎలా పూర్తి చేయాలి, ఫిషింగ్ హార్బర్స్ ఎలా ఇనాగ్రేట్ చేయాలి, పవర్ ప్లాంట్స్ మొత్తం ఏదైతే గ్రీన్ ఎనర్జీలో గ్రీన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడారు మా గురించి, గ్రీన్ ఎనర్జీలో ఏదైతే పెట్టుబడులు అన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇండోసోల్ కానీ ఇలా కానీ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి మేము సౌత్ ఇండియా మొత్తానికి కూడా కరెంటుని సప్లై చేయగలిగే కెపాసిటీకి మేము రావాలి, ఇక్కడికి పెట్టుబడులు పెట్టుకోవడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ ధరకే విద్యుత్ అందించగలగాలి, ఇవన్నీ మా విజన్. వాళ్ళ విజన్ ఏంటో తెలుసా, వైసీపీ వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నాలి, బట్టలు ఎప్పదీయాలి, ఉచ్చవేయాలి, మోకాళ్ళ మీద నడిపించాలి, తోలు తీయాలి, తాట తీయాలి, అది వాళ్ళ విజన్. 175 అంటే వైనాడు 175 అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళంతా ఓడిపోతారట్రా. దౌర్భాగ్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీ పునాదుల మీద, బీసీ భుజాల మీద పుట్టింది, బీసీల కష్టంతోనే తెలుగుదేశం పార్టీ ఎదిగింది, బీసీల రెక్కల కష్టంతో తెలుగుదేశం పార్టీలో వాళ్ళందరూ కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పవర్ పంచుకున్నారు, నిధులు ఏదైతే డబ్బు సంపాదించుకున్నారు అన్ని చేసి, కానీ బీసీలకు మాత్రం చేసింది ఏమీ లేదు, ఏం లేదు. అదే బీసీలు 2019లో టర్న్ అయ్యి మా వైపు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్
ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హక్కును చేర్చుకుని 11 మంత్రి పదవులు ఇచ్చాం, 4 ఏదైతే రాజ్యసభ ఎంపీలు ఇచ్చాం. ఇవి కాకుండా నామినేటెడ్ పదవుల్లో జడ్పీ చైర్మన్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అలాగే ఈ ఏదంటే కార్పొరేషన్ చైర్మన్స్ కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అన్నింటిలో కూడా ఎమ్మెల్సీలో కూడా అన్నింటిలో కూడా 50% వాళ్ళకి, 50% కంటే అబో వాళ్ళకి మేము కల్పించాం కాదా. అవే కాకుండా 49 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం కాదా, కాదంటారా? సో ఇలా మేము బీసీలు నెత్తి మీద పెట్టుకున్నాం. ఈ బీసీలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా శాశ్వతంగా దూరం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కాదు, పవన్ కళ్యాణ్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే హిందూ పురి. మీరు గమనించారో లేదు, చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బీసీ యువకుడు గెలవబోతున్నాడు కుప్పంలో, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కాపు మహిళ గెలవబోతుంది, లోకేష్ మీద ఒక బీసీ మహిళ గెలవబోతుంది, హిందూపూర్లో బాలకృష్ణ గారి మీద ఒక బీసీ మహిళ గెలవబోతుంది. ఏ బీసీల భుజాలు నెక్కి ఎన్నాళ్ళు రాజ్యాధికారం అందుకున్నారో అదే బీసీల చేతిలో ఓటమికి గురై పూర్తిగా రాజకీయాల నుంచి దూరం కాబోతున్నారు. అందులో ఎలాంటి సందేహమే లేదు. సరే చూద్దాం ఈసారి రాయలసీమ, లేకపోతే ప్రకాశం, నెల్లూరు. రాయలసీమ 4 జిల్లాలు, కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు. గతంలో వచ్చిన ఫలితాలు మీకు రావని, ఇందాక మీరు చెప్పుకొచ్చారు 49 స్థానాల్లో గెలిచామని. కర్నూలులో ఒక 6-7 స్థానాలు, అనంతపురంలో ఒక 6-7 స్థానాలు మీరు కోల్పోయే అవకాశం ఉందని, ప్రకాశంలో ఒక 5-6 స్థానాలు. నిజమే అండి, కోల్పోయే అవకాశం ఎక్కడుందో చెప్పనండి. నిజమే, మీరు చెప్పిన చాలా వాస్తవం. కోల్పోయే అవకాశం ఎక్కడుందో తెలుసండి? ఏదైతే కొన్ని సర్వే సంస్థలు చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి ఆత్మఘోష్ భవన్ అలియాస్ ఎన్టీఆర్ భవన్ దగ్గర కూర్చొని ల్యాప్టాప్లు ఓపెన్ చేసి ఎక్సెల్ అని చెప్పి ఒక అప్లికేషన్లో ఎస్ ఇచ్చాపురం వైసీ టీడీపీ కొట్టేద్దాం, అనంతపురం టీడీపీ కొట్టేద్దాం, రాఫ్తాడు టీడీపీ కొట్టేద్దాం, కళ్యాణ్ దుర్గం టీడీపీ కొట్టేద్దాం, ఉరవకొండ టీడీపీ కొట్టేద్దాం, రాయదుర్గం టీడీపీ కొట్టేద్దాం, తాడిపత్రి టీడీపీ కొట్టేద్దాం, ధర్మవరం టీడీపీ కొట్టేద్దాం, కదిరికు టీడీపీ కొట్టేద్దాం, అలాగే ఏదైతే మన పుట్టపత్తి టీడీపీ కొట్టేద్దాం అని చెప్పేసి టీడీపీ కొడతారు చూసారా? వాటిల్లో మాత్రం మేము కోల్పోయి ఉన్నాం. కానీ నిజంగా జనాల్లోకి వెళ్ళి శాంపిల్స్ తీసి, నిజంగా ప్రజల్లో శాంపిల్స్ తీసేటువంటి ఏదైతే ఒరిజినల్ సర్వే సంస్థలు ఉన్నాయో వాటిల్లో మాత్రం ప్రజల మద్దతు మాకే వస్తుంది. ప్రజల మద్దతు సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని స్పష్టంగా ఉందండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా రియల్గా చేయించుకున్న సర్వేల్లో కూడా మాకు 135-140 వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు గజ గజ వణికిపోతున్న చంద్రబాబు ఎస్ వాళ్ళ సర్వేల్లో చెప్తున్నాండి నేను, వాళ్ళు చేసుకున్న సర్వేలో. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో ఏనాడైనా కుప్పంలో గడప గడపకి తిరిగాడా? పొర్లుదండాలు పెట్టాడా? అమ్మా నన్ను గెలిపించండి, అయ్యా నన్ను గెలిపించండి, అమ్మా వీళ్ళు మాకు ఓటేయకపోతే వాళ్ళకి అన్నం పెట్టద్దు తల్లి అని చెప్పి కుప్పాల ఎన్నాళ్ళు ఏదైనా ప్రచారం చేశాడా? ఈరోజు ప్రచారం చేస్తున్నా అంటే ఓటమి భయమా కాదా? మీడియా వాళ్ళు మీరు చెప్పండి. లోకేష్ బాబు ఎర్రబుక్కు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా అన్నవాడు మంగళగిరిలో అపార్ట్మెంట్లో కమ్యూనిటీ మీటింగ్లు పెట్టుకుంటున్నాడంటే ఓటమి భయమా కాదా? జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తా, ఒక దశాబ్దానికి సరిపడా యుద్ధాన్ని ఇస్తా, నువ్వెంత అని ఇస్తా, ఎంత మీ అందరి తోలు తీస్తా, మీ అందరి తాట తీస్తా, పాతాళానికి తొక్కుతా, వామనన్న అయితా, ఇవన్నీ మీ మాట్లాడింది ఎవరండి? ఎవరు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్థాయి ఈరోజు 21 సీట్లు, మా స్థాయి 175 సీట్లు, మా స్థాయి 25 ఎంపీలు, ఆయన స్థాయి 21 సీట్లు, 2 ఎంపీలు ఆయన స్థాయి. ఎవరి స్థాయి ఏంటో ఇక్కడ తెలిసిపోతుంది. అంత పెద్ద మేకపోతు గాంభీర్యం దాంబికాలు మాట్లాడిన ఆయన, మీ పీకలు పిసుకుతా, చెప్పులతో కొడతా, తాట తీస్తా, తోలు తీస్తా, రోడ్ల మీద ఊరేగిస్తా, జన సైనికులు ఉన్నారు, వీర మహిళలు, ఆ వీర మహిళలకు ఒక్క సీటీల పాపం, వీర మహిళలకు ఒక్క సీటీల పాపం. రోజు టీవీ ఛానల్లో ఆ వీర మహిళలే పోటీ చేయాలి, నీకోసం ప్రచారం చేయాలి, వాళ్ళే ఫైట్ చేయాలి, మీతో కూడా ఫైట్ చేయాలి, అందరితోనూ. పాప రోజు టీవీ ఛానల్లో వాళ్ళే నోరేసుకుని పడిపోవాలి, రోజు అన్ని కార్యక్రమాల్లో ఆ వీర మహిళలే పనిచేయాలి, కానీ వాళ్ళకి మాత్రం ఒక్క సీట్ లేదు. అది ఆయనకి మహిళల మీద ఉండే గౌరవం. ఆయన 3 అడుగులు వేస్తాడు వామనలాగా, 3 అడుగులు అయితే వేసాడండి, నిజంగా 3 అడుగులు వేసాడు. 1 అడుగు విశాఖపట్నంలో వేసి నందిని గారిని చేసుకున్నాడు, 2 అడుగు పూణేలో వేసాడండి రేణు దేశాన్ని చేసుకున్నాడు, 3 అడుగు ఈ దేశంలో ఏమి వేస్తాను అంతర్జాతీయంగా వేద్దామని చెప్పేసి వ్యక్తిగతం కాదండి, ఉన్నది చెప్తున్నాను. వ్యక్తిగతం ఏముంది? అతను 3 అడుగులు వేసి మమ్మల్ని అదపాతాలని దొక్కుతా అన్నాడు. ఆయన వేసిన 3 అడుగులు ఏందో మేము చెప్తున్నాం. ఇక్కడ వ్యక్తిగతం ఏముంది? నేను చెప్పిన దాంట్లో తప్పుందా? లేని విమర్శ నేను ఏమని చేశానా?
నిజమా కాదా? నందిని గారిది విశాఖపట్నమే కాదా? రేణుదేశాయ్ గారిది పూణేనా కాదా? అన్నా లేజినావు గారిది రష్యానా కాదా? ఆయన మూడు అడుగులు అక్కడ వేసాడు అన్నప్పుడు తప్పేముంది? తప్పేమనున్నా? అదే కదా మేమంటున్నాం. ఈరోజు అన్ని మాటలు అన్ని డబ్బా రాయడు పిట్టలు రాయడు కోతలు కోసిన పవన్ కళ్యాణ్ ఈరోజు పిట్టాపురంలో ఏం చేస్తున్నాడు? ప్లీజ్ నన్ను ఎమ్మెల్యేగానే గెలిపించండి, మిమ్మల్ని అర్జిస్తున్నాను, మిమ్మల్ని దేహిస్తున్నాను, దేహి అంటున్నాను, గెలిపించండి. వంగా గీతా గారు మీరు మాతో కలిసి రండి ఏంది, ఆయన మీద పోటీ చేశారండి, ఇదే రాజకీయం. ఆయన ఎవరు పోటీ చేయాలో ఒక జాతీయ పార్టీ చెప్పాలి, ఎన్ని సీట్లు ఇవ్వాలో ఒక ప్రాంతీయ పార్టీ చెప్పాలి, ఎక్కడ పోటీ చేయాలో అదే ప్రాంతీయ పార్టీ రూట్ మ్యాప్, ఎక్కడ ప్రచారం చేయాలో అదే ప్రాంతీయ పార్టీ రూట్ మ్యాప్ ఇవ్వాలి. మేము చెప్పలేదండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అమిత్ షా గారు నేను ఎక్కడ పోటీ చేయాలో చెప్తాను, మేమన్నా పవన్ కళ్యాణ్ గారు అన్నారా? ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు రూట్ మ్యాప్ ఇస్తారని చెప్పి మేమన్నామా? ఆయన అన్నాడు అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ఒక అద్దె పార్టీ, ఒక టెంట్ హౌస్ పార్టీ, ఒక ప్యాకేజ్ పార్టీ మాకు యుద్ధాన్ని ఇస్తుందంట. మాకు యుద్ధాన్ని ఏంటిది? పవన్ కళ్యాణ్ గారు ఏడన్నారు? సో ఎలక్షన్ కోడ్ రాకముందు వీళ్ళు పెట్టిన మేకపోత గాంభీర్యాలు ఎక్కడ? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళు పరిమితమైన పరిస్థితి చూసారు. ఇది ఇంకా దీన్ని బట్టి రాష్ట్రంలో ఒక మాటలో పొత్తు పైన మీ అభిప్రాయం ఏంటంటే, పొత్తు ఏ మేరకు అసంబద్ధమైన పొత్తు, అనైతికమైన పొత్తు, అసంబద్ధమైన పొత్తు, అనైతికమైన పొత్తు, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే పొత్తు, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించే పొత్తు, ఇంతకుమించి ఈ పొత్తు మీ గెలుపుకు విమ్మకతగా ఏ మేరకు చేకూర్చే అవకాశం ఉంది సార్? బీజేపీ వాళ్ళు నన్ను ఎత్తిన పాలు పోసారంట అండి, ఇది మా పార్టీ వాక్య కాదని, నా వ్యక్తిగత వాక్య. బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పాలు పోసారు. ఏ విధంగా అంటారు? ఎస్, దానికి చాలా కారణాలు ఉన్నాయి, దానికి చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ నెత్తి మీద పాలు పోసారు, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాను. పార్టీ ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ పొత్తు కుదరకూడదు అని చెప్పేసి చాలా మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు పొత్తు కుదరకూడదని మేము అనుకోలేదండి. వాళ్ళు ఇంకా కలిసి రావాలనుకున్నాం, మేమేమనుకున్నాం తెలుసా అండి? కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకోమంటున్నాం, లెఫ్ట్ పార్టీని కూడా కలుపుకోమంటున్నాం, ఫరూక్ అబ్దుల్లాని తెచ్చుకోమంటున్నాం, మాయావతిని తెచ్చుకోమంటున్నాం, ఇంకా కేజ్రీవాల్ని తెచ్చుకోమంటున్నాం. జైల్లో ఉన్నాడు కదా, రిలీజ్ చేయించి మీకు అలాగే పెద్ద బాగా వెన్నతో పెట్టిన విద్య, కేజ్రీవాల్ని తెచ్చుకోమంటున్నాం, ఈ పక్క నుంచి కుమారస్వామిని తెచ్చుకోమంటున్నాం, ఇంకా ఎవరున్నా ఉంటే కలిపి తెచ్చుకోండి. గుంపులు గుంపులుగా రండి, మందలు మందలుగా రండి. ప్రజలు అనే అస్త్రం తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అనే ఒక పాశు పతాస్త్రాన్ని మీ మీద ప్రయోగించి కౌరవ సైన్యాన్ని ఎలా అయితే అర్జునుడు తరిమి కొట్టాడో కురుక్షేత్రం నుంచి, అలా ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు, ప్రజాభిమానం, అభివృద్ధి, సంక్షేమం అన్ని కలగలిపినటువంటి ఒక పాశు పతాస్త్రంతో జగన్మోహన్ రెడ్డి గారు అర్జునుడై మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టడానికి. మీరేమంటున్నారంటే గుంపులుగా రమ్మని చెప్పేసి అంటా ఉన్నారు, గుంపులుగా మందలుగా కలిసి రమ్మని చెబుతున్నాం. గుంపులుగా నేను సింగల్ సింహంగా వచ్చానని చెప్పేసి నేను చెప్పుకొచ్చా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి నాయకులు కానీ. గ్రామంలోకి ఒక పిచ్చి కుక్క వచ్చే ఆ ఊర్లో గ్రామ ప్రజలంతా కలిసి కొట్టడం జరుగుతుంది అని చెప్పేసి వారు ఒక ఉదాహరణ తీసుకురావడం జరుగుతుంది. మాట చెప్పుడు సొంత చెల్లి సైతం తనని అయ్యా నేను, అయ్యా నేను మాట చెప్తా అండి, పిచ్చి కుక్క ఎవరు, గజ్జి కుక్క ఎవరు, ప్రజలకు తెలుసు కాబట్టి 2024లో చేత్తో కొట్టకుండా కుక్కని చెప్పుతో కొట్టమన్నారు. అందుకే చంద్రబాబు నాయుడిని ప్రజలు చెప్పుతో కొట్టి 23 నుంచి మూలలు కూర్చోబెట్టారు. అయినా సిగ్గురాదు, అయినా శరం రాదు. ఒక ముఖ్యమంత్రి గారి గురించి ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా సంబోధించాలో తెలియదు. ఒక వెధవ నిషానీ, వెధవ ఆ స్టాన్ఫోర్డ్ నిషానీ అంటారు, ఆడు సైకో అంటాడు చంద్రబాబు నాయుడు. సరే వాళ్ళంటే పిల్లోడు అన్నాడు, 45 సంవత్సరాల ఇండస్ట్రీ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న చైర్, ముఖ్యమంత్రి అనే స్థానం మీరు ఇచ్చింది ఏంటి? సరే ఇది పెద్ద చర్చ. ఇంకా పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు మొదలెట్టారు అంటున్నానండి. రాష్ట్రంలో ఇలాంటి విద్వేషపూరితమైన రాజకీయాన్ని ఎవరు మొదలుపెట్టారు, నాన్న ఎవరు వలికారు అంటున్నాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ మంత్రులు అసెంబ్లీ సాక్షిగా దూషణల పర్వం ఎవరు మొదలుపెట్టారు? నువ్వు రాళ్ళు వేస్తే నీ మీద నేను రాళ్ళు వేస్తాను, మీరు పూలేస్తే నేను ఇంకా మంచిగా సుగంధం వెళ్ళే పూలేస్తాను, అంతేగాని నువ్వు నా మీద గన్ను ఎక్కుబెట్టావు అనుకో నేను కాల్చండి అయ్యా అంటానా? అదే రాజకీయం, అదే రాజకీయం.
సరే ఇక చివరగా ఇంపార్టెంట్, చివరగా నేను ఒక మాట చెబుతానండి. ఏదైతే ఈ రాష్ట్రంలో 4 సిద్ధాలు నడుస్తున్నాయండి. ఏం సిద్ధం అంటే 2019 నుంచి నేను 24 మధ్యలో మీకు ఇంత చేశాను, మళ్ళీ నాకు అధికారం ఇస్తే నేను ఇంత చేయడానికి సిద్ధం, నాకు ఓటేయడానికి మీరు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను అడుగుతున్నారు. ప్రజలు ఏమంటున్నారంటే, అన్నం పెట్టే నిన్ను వదులుకొని సున్నం పెట్టే జగన్మోహన్, ఏదైతే సున్నం పూసే చంద్రబాబు నాయుడిని తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా లేము, మళ్ళీ నీకు ఓటేయడానికి సిద్ధం అని చెప్పి రాష్ట్ర ప్రజలు అంటున్నారు. పిఠాపురంకి నేను పారిపోయి అమ్మానాన్ని ఎమ్మెల్యే గెలిపించాలని అర్థించడానికి నేను సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. మంగళగిరి కమ్యూనిటీ హాలల్లో ప్లీజ్ నన్ను గెలిపించండి, ఈసారి నేను గెలిపించకపోతే నేను మళ్ళీ మాలోకంగా మిగిలిపోతాను, మీరు గెలిపించకపోతే నేను హైదరాబాద్ పారిపోవడానికి సిద్ధం అని చెప్పేసి లోకేష్ బాబు కూర్చున్నాడు. 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 75 సంవత్సరాల వయసులో ఇలాంటి నిషాని అజ్ఞాని కొడుకునిచ్చినా రా, బతుకుని ఇలా తయారు చేశారేంటి, రేపు ఎన్నికల్లో ఓడిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధం అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. ఏ సిద్ధం గెలవబోతుంది అనేది జూన్ 4 నాడు మీరు అన్నట్లు కొంత టైం వెయిట్ చూస్తే ఏ సిద్ధం అనేది జూన్ 4 తేట తెలంగాణ ఎవరు ఎవరిని గెలిపించారనేది మనకు తేట తెలంగాణ. రఘురామ కృష్ణరాజు గారికి స్వయం వారే ప్రకటించుకోవడం జరిగింది, నర్సాపురం నుంచి నేను అభ్యర్థిగా ఉంటాను, జగన్మోహన్ రెడ్డిని వారి అభ్యర్థిని ఇక్కడ ఓడించుతా అని చెప్పేసి. వారికి టికెట్ ఏదైతే ఉందో ఈ కూటమి కేటాయించకపోవడం ఎలా సార్? బఫూన్ల గురించి మేము ఏం మాట్లాడమంటున్నాం? కామెడీ పీస్ అండి, మీ చెప్పు చేతుల్లో బీజేపీ కామెడీ పీస్ అండి అతను, బఫూన్ కామెడీ పీస్ అండి అతను. మా చెప్పు చేతుల్లో ఉంటే వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? రఘురామకృష్ణంరాజు ఎవరి పొలంలో ఎన్నాళ్ళు కూలీ చేశాడు చెప్పండి? ఎవరి పొలంలో పనిచేశాడు? తెలుగుదేశం పార్టీ పొలంలో పనిచేశాడు. సరే కూలీ ఎవరు ఇవ్వాలి అతనికి? చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. సరే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతే ఆయనతో పొత్తులో ఉన్నందుకు దత్తపుత్రుడైనా ఇవ్వాలి. ఇచ్చాడా? ఇవ్వలేదు. సరే కొత్తగా పొత్తులో వచ్చినందుకు ఈ పసుపు కమలాలన్నీ ఇవ్వాలి. ఇచ్చారా? ఇవ్వకుండా వాళ్ళ పొలాల్లో పనిచేసుకొని వాళ్ళ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ వాళ్ళ ఛానళ్ళ చుట్టూ తిరిగి తీరా వాళ్లే నీకు వెన్నుపోటు పొడిచి వాళ్లే నిన్ను ధృతరాష్ట్ర కౌగిల్లో నలిపినట్టుగా నలిపేస్తే ఎన్నాళ్ళు వాడుకుని మళ్ళీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే ప్రజలేమన్నా పిచ్చోళ్ళా? సోము వీర్రాజు పేరు మాట్లాడదు. సోము వీర్రాజు గారికే దిక్కులేదు ఈరోజు. ఉందా సోము వీర్రాజు తర్వాత విష్ణు, ఎవరైతే ఆంధ్రప్రాంతానికి సంబంధించిన విష్ణు కుమార్ రెడ్డి గారు ఉన్నారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, వీరంతా మీకు సంబంధించిన సోము వీర్రాజు గారికి సీట్ వచ్చిందా? రాలే. విష్ణు కుమార్ రెడ్డి గారికి సీట్ వచ్చింది. విష్ణువర్ధన్ రెడ్డి గారికి సీట్ వచ్చింది. రాలే. రాలేదు కదా. వాళ్ళ సీటే వాళ్ళు తెచ్చుకోలేని వాళ్ళు, నీ సీట్ రాకుండా ఎట్టా ఆపేది? ప్రజలు చూడట్లేదన్నా ఇలాంటి కామెడీ వ్యాఖ్యలు. మేమేమంటున్నామంటే రఘురామకృష్ణరాజు ఇలా వచ్చి ఇట్లా మిస్సన్ తిప్పి రే రెడీస్ అనేవాడు, పాపం దరిద్రం ఏంటంటే ఆ మిస్ అలా రఘురామకృష్ణరాజు గారికి బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి బాగా అదే ఇంకేం చేయడం, అంతకు మించి మేము చెప్పేది ఏం లేదు. ఎటన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చివరిగా మీరు చెప్పుకొచ్చేది ఏంటంటే? చెప్పుకొచ్చేది ఏంటంటే నేను ఒకటే చెప్తున్నా అండి, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను ఎంతమాత్రం నెరవేర్చాడు, చెప్పిన హామీల పట్ల ఎలా నిలబడ్డాడు, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా? వ్యవసాయ రంగం దగ్గర నుంచి సర్వీస్ సెక్టార్ వరకు, ఓసీల దగ్గర నుంచి ఎస్టీల వరకు, అన్ని వర్గాలు, అన్ని తెగలు, యువత దగ్గర నుంచి రైతుల వరకు అందరూ చూడండి. కానీ 2019 నుంచి మా ప్రభుత్వ హయాంలో మీకు మంచి జరిగిందా లేదా అనేది మీరు ప్రశ్నించుకోండి, ప్రశ్నించుకొని ఓటు వేయండి అని చెప్పి ఆలోచించుకొని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 19 ఎన్నికల సందర్భంగా ఈ హామీలు ఇవ్వడం జరిగింది, మీకు ఏ మేరకు అమలుపరచడం జరిగింది అనుభవంలో కంపేర్ చేసుకోమని చెప్తున్నా అండి. కంపేర్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారి లాగా బొంకట్లేదు, మీలాగా వన్ సైడ్ తీసుకోమని మేము చెప్పట్లేదు. మేము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని కంపేర్ చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారి సంక్షేమాన్ని కంపేర్ చేయండి, అలాగే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని కంపేర్ చేయండి. మా పరిపాలన, మా మేనిఫెస్టో, మా సంక్షేమం. చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇంటికి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నాడు. ఎన్ని సెంట్లు ఇచ్చాడు? గుండు 0. కానీ మేము 31 లక్షలు. సరే ఇప్పుడు అంశాల వారికి ఎందుకు మీరు అన్నట్టు అన్ని చెక్ చేసుకోండి, ప్రజలు బేరీజ్ చేసుకోండి, అన్ని బేరీజ్ వేసుకోండి, బేరీజ్ వేసుకుని తెలివైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి మీ ద్వారా మనం చేస్తాం.